ధాన్యం కొనుగోళ్ల విషయాన్ని నిర్లక్ష్యం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కోతలు మొదలైనా ఇంకా 22 జిల్లాల్లో వడ్ల సేకరణ మొదలు కాలేదు. 6545 కేంద్రాలకు 742 మాత్రమే ప్రారంభించారు అధికారులు. 5 జిల్లాల్లో కేంద్రాలు తెరిచినా ఒక్క గింజ కూడా కొనలేదు. సర్కారు జాప్యంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యం రైతులకు ఇబ్బందిగా మారింది. వడ్లు కొంటామని సర్కార్ ప్రకటించి 10 రోజులు దాటినా ఇంకా కొనుగోలు కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. రాష్ట్రంలో ఇంకా 22 జిల్లాల్లో ఒక్క సెంటర్ కూడా ఓపెన్ కాలేదు. 10 జిల్లాల్లో 742 సెంటర్లు ఓపెన్ చేసినా అందులో 5 జిల్లాల్లో ఒక్క గింజ కూడా కొనలేదు. దీంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నెల ప్రారంభం నుంచే ప్రారంభమైన వరి కోతలు దసరా తర్వాత మరింత పెరిగాయి. రానున్న రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తనుంది. ఈ సమయంలో కొనుగోళ్లలో జాప్యంతో ఆందోళనకు గురవుతున్న రైతులు సెంటర్లను వెంటనే తెరిచి ధాన్యం కొనాలని కోరుతున్నారు. ఈ నెల 25 నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే కొన్ని సెంటర్లు తెరిచారు. ఇంకా చాలా ప్రాంతాల్లో సెంటర్లు ఓపెన్ కాక రైతులు కళ్ళాలు రోడ్ల మీద వడ్లు ఆరబోసుకుని ఎదురు చూస్తున్నారు. అధికారులు మాత్రం స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం చాలా సెంటర్లలో కొనుగోళ్లు అనుకున్నంతగా జరగడం లేదు. నవంబర్ మొదటి వారానికల్లా అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 6545 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుపుతామని సర్కార్ చెప్పింది. ఇప్పటిదాకా 742 సెంటర్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 360 సెంటర్లు, కరీంనగర్ జిల్లాలో 206, కామారెడ్డి జిల్లాలో 58, మెదక్ జిల్లాలో 15, సంగారెడ్డి జిల్లాలో 11, నిర్మల్ జిల్లాలో 5, నల్గొండలో ఒక్క సెంటర్ మాత్రమే ఓపెన్ చేశారు. కొన్ని సెంటర్లు ఓపెన్ చేసినా కొనుగోళ్లు చేపట్టలేదు. 5 జిల్లాల్లో కేవలం పేరుకే కొనుగోలు కేంద్రాలు తెరిచారు. అక్కడ ఒక్క గింజ కూడా కొనలేదు. ఇదేమని అడిగితే దీపావళి వరకు ఆగాల్సిందేనని సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ లో కోటి టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. 4 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ ఇప్పటిదాకా 34,102 టన్నులు మాత్రమే కొన్నారు. నిజామాబాద్ లో 15,364 టన్నులు, కరీంనగర్ లో 18,186 టన్నులు, వరంగల్ అర్బన్ లో 192 టన్నులు, కామారెడ్డిలో 340 టన్నులే సేకరించారు. నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వడ్లు 15 రోజుల నుంచే వస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ తదితర జిల్లాల్లో భారీగా ధాన్యం దిగుబడి రానుంది. నిజామాబాద్ లో 9 లక్షల టన్నులు, కామారెడ్డిలో 5,80,000 టన్నులు, మెదక్ జిల్లాలో 4,90,000 టన్నులకు పైగా దిగుబడి వస్తుందనే అంచనాలున్నాయి. ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు సెంటర్లకు వస్తుందనే కారణంతో కోతలను ఆపాలని కొన్ని జిల్లాల్లో ఆదేశాలిస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వరి కోత కోసే హార్వెస్టర్ల యజమానులకు పోలీసులు హుకుం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లుగా సమాచారం. ఈ 2 జిల్లాల్లో ఎక్కువగా వరి సాగైందని, కోతలు పెరిగితే ధాన్యం పోటెత్తుతుందని, అందుకే విడతల వారీగా కోతలు చేపట్టాలని అధికారులు ఆదేశిస్తున్నట్లు తెలుస్తోంది.